హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థ ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్. ఎప్పట్లాగే ఐదుగురు స్టూడెంట్స్ తో మీ ముందుకు వచ్చాను అండ్ వాళ్ళల్లో ఎవరు గెలుస్తారని నేను ఎంత ఆసక్తిగా ఉన్నానో మీరు అంతే ఆసక్తిగా ఉన్నారని నాకు తెలుసు. సో టైం వేస్ట్ చేయకుండా గేమ్ స్టార్ట్ చేద్దాం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు ఎపిసోడ్ ఫస్ట్ పార్టిసిపెంట్ ఇమ్రాన్ ఫ్రమ్ నెల్లూర్. హాయ్ ఇమ్రాన్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? ఐ యామ్ ఫైన్. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్ అండ్ రీడింగ్ స్టోరీ బుక్స్. ఎటువంటి స్టోరీస్? మోరల్ స్టోరీస్. ఛాంపియన్ చూస్తూ ఉంటావు ఎప్పుడన్నా? ఎస్ సార్. సో ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? అన్ని రౌండ్స్ బాగా ఆడాలా, లిటరేచర్ మీద మంచి గ్రిప్ ఉండాలా. నీకుందా? ఎస్ సార్. ఎలాగా అంటే నీ ప్రాక్టీస్ చేసావా లేకపోతే? డైలీ షో చూసాను సార్. సో ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి ఒకసారి చూసుకున్నారా? ఇంగ్లీష్ మీద పట్టు ఎక్కువగా ఉండాలి సార్. ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్. ఓకే, మరి ఇమ్రాన్ కి ఏ విధమైన కోచింగ్ ఇచ్చారు? జనరల్ నాలెడ్జ్ మీద చెప్తున్న, జనరల్ నాలెడ్జ్ చెప్పాను సార్. అండ్ ఇమ్రాన్ ఇంట్లో ఎలా ఉంటాడు? అల్లరి బాగా చేస్తాడా? బాగా చేస్తాడు. మరి ఎలా కంట్రోల్ చేస్తారు? వాళ్ళ డాడీ కంట్రోల్ చేస్తాడు సార్. ఇమ్రాన్ అయితే రెడీయా నువ్వు? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. ఈ ఎపిసోడ్ లో సెకండ్ పార్టిసిపెంట్ సింధు ఫ్రమ్ తిరుపతి. హాయ్ సింధు. హాయ్ సే. ఎలా ఉన్నావు? ఫైన్ సే. ఏ స్కూల్? తిరుపతిలో. శ్రీ సరస్వతి విద్యానికేతన్. ఓకే, నీ హాబీస్? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. టీవీలో ఏం చూస్తావు? క్విజ్ కాంపిటీషన్స్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తాను. ఛాంపియన్ చూస్తుంటావా? చూస్తుంటాను. సో ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? జీకే బుక్స్ బాగా చదవాలి అండ్ లిటరేచర్ బాగా చూసుకోవాలి. మరి చూసుకున్నావా? చూసుకున్నాను. జీకే చదివావా? చదివాను సార్. మదర్ ఏమైనా హెల్ప్ చేశారా నీకు? చేశారు సార్. మీరేం ఏ విధంగా హెల్ప్ చేశారండి? బుక్స్ తెచ్చారు. నీకు ఎవరెవరు హెల్ప్ చేశారు? స్కూల్లో టీచర్స్ హెల్ప్ చేశారు. ఏ టీచర్? ఫిజిక్స్ టీచర్. సైన్స్ లో హెల్ప్ చేశారా? ఎస్. మరి మిగతా సబ్జెక్ట్స్? టీచర్స్ అందరూ హెల్ప్ చేశారు. అందరూ హెల్ప్ చేశారు. మరి నువ్వు రెడీ అయితే ఛాంపియన్ ప్రోగ్రామ్ కి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఎపిసోడ్ లో థర్డ్ పార్టిసిపెంట్ సందీప్ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ సందీప్. హాయ్ సార్. ఏ స్కూల్? హైదరాబాద్ లో అక్షయ విద్య. ఛాంపియన్ చూస్తూ ఉంటావు ఎప్పుడన్నా? చూస్తా. ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? లిటరేచర్ మంచి. మరి నీకు మీ స్కూల్ నుంచి ఎవరైనా హెల్ప్ చేశారా? ట్యూషన్ లో కానీ జరిపి. మీరేం చేస్తుంటారండి? మున్సిపల్. మరి ఇంకా నీ హాబీస్ ఏంటి? మా హాబీస్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్, రీడింగ్ బుక్స్. ప్లేయింగ్ క్రికెట్ ఆడుతుంటావు బాగా? ఎవరితో? ఫ్రెండ్స్ తో. నీకు బాగా ఇష్టమైంది ఏంటి క్రికెట్ లో? బ్యాటింగ్. మరి ఛాంపియన్ ప్రోగ్రామ్ కి నువ్వు 100% రెడీయా? ఎస్ సార్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్స్. ఈ రోజు ఎపిసోడ్ లో ఫోర్త్ పార్టిసిపెంట్ హుషిత ఫ్రమ్ విజయవాడ. హాయ్ హుషిత. హాయ్ సార్. ఎలా ఉన్నావు? ఐ ఫైన్ సార్. నీ పేరుకి అర్థం ఏంటి? హుషిత మీన్స్ అట్రాక్టివ్. అంత యూనిక్ నేమ్ ఎలా పెట్టాలనిపించిందండి మీకు? కనుక్కొని పెట్టాను సార్. ఎవరిని అడిగారు? శాస్త్రి గారు. అండ్ నీ హాబీస్ ఏంటి? మై హాబీస్ ఆర్ రీడింగ్ జీకే బుక్స్ అండ్ వాచింగ్ టీవీ అండ్ పెయింటింగ్. ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి తెలుసా? First is don't be nervous and be cool and read more current affairs and have a good literature. Champion meer chustuntara? Takku sir. Champion lo gelavalante em cheyali? Interest undali sir, knowledge undali. Hushita aithe nu ready? Yes sir. All the best. Thank you sir. ఈ రోజు ఎపిసోడ్ లో ఫిఫ్త్ పార్టిసిపెంట్ శ్రీహర్ష ఫ్రమ్ కరీంనగర్. హాయ్ హర్ష. హాయ్ సార్. ఎలా ఉన్నావు? ఫైన్. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ టీవీ. టీవీలో ఏం చూస్తావు? టీవీలో డిస్కవరీ, నేషనల్ జియోగ్రఫీ, క్విజ్ కాంపిటీషన్స్, కాంపిటీటివ్ ప్రోగ్రామ్స్. క్రికెట్ లో ఏమి ఇష్టం బాగా? బౌలింగ్. ఫస్ట్ టైం ఎవరైనా బౌలింగ్ ఇష్టం ఉన్న వాళ్ళని చూస్తా. కానీ బౌలింగ్ అంటే బోర్ కదా? ఏం బౌలింగ్ చేస్తాను? ఫాస్టా స్పిన్నా? ఫాస్ట్. ఛాంపియన్ చూస్తుంటావా? ఎస్ సార్. ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? వి నీడ్ టు హావ్ పేషెన్స్. ఓకే, డోంట్ బి నర్వస్, తొందర పడదు. మరి నీకు ఉన్నాయా మూడు? ఎస్ సార్.
మీరు చూస్తుంటారండి ఛాంపియన్? చూస్తున్నాను. ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? బుక్స్ అవి ఇవి చదవాలండి. సో మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా ఛాంపియన్ ప్రోగ్రామ్? చేస్తాను. ఏ విధంగా? ఏమన్నా అని అడిగితే చెప్తాను. క్వశ్చన్స్ ఆయన నాకు వేస్తాడు, నేను ఆయనకి వేస్తాను. ఓకే, మీ ఇద్దరు ఎవరు గెలుస్తారు? అంటే ఎక్కువ తనే గెలుస్తాడు. అవునా? వెరీ గుడ్ అండి, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. ఓకే, పాంచ్ పటాకా అంటే 5 క్వశ్చన్స్ ఉంటాయండి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే క్వశ్చన్కి 10 పాయింట్స్, మీలో ఒక్కొక్కరికి ఒక క్వశ్చన్ అనమాట. రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే మీ మదర్ని హెల్ప్ అడగచ్చు. అండ్ ఓన్లీ ఈ రౌండ్లో మాత్రమే మీకు మీ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. అంటే నెక్స్ట్ రౌండ్ నుంచి ఆన్సర్ తెలిసినా మీరు చెప్పలేరు. ఓకే, స్టార్ట్ విత్ ఇమ్రాన్. అధిక సంఖ్యలో ఇంటర్నెట్ యూజర్స్ ఉన్న దేశం ఏది? అధిక సంఖ్యలో ఇంటర్నెట్ యూజర్స్ ఉన్న దేశం ఏది? అమెరికా. పక్కా? సార్. మదర్ సెల్? ఓ సార్. షూర్? ఎస్ సార్. లాక్? ఎస్ సార్. లాక్. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ చైనా. సింధు, నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. 080 ఏ నగరానికి చెందిన ఎస్టిడి కోడ్? మదర్స్ హెల్ప్. 080 ఏ నగరానికి చెందిన ఎస్టిడి కోడ్? బెంగళూరు. బెంగళూరు. క్వశ్చన్ క్లోజ్. క్వశ్చన్ క్లోజ్. ఆన్సర్ చెయ్యవు, పాస్. మీరు కాన్ఫిడెంట్ అండి, డౌటా? అమ్మ కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. ఐ విల్ గో విత్ మదర్. కరెక్ట్ ఆన్సర్ బెంగళూరు. 10 పాయింట్స్. థర్డ్ క్వశ్చన్ టు సందీప్. మన దేశంలో ఎక్కువ శాతం నదులు ఏ సముద్రంలో కలుస్తాయి? పాస్. మదర్స్ హెల్ప్. మన దేశంలో ఎక్కువ శాతం నదులు ఏ సముద్రంలో కలుస్తాయి? వద్దా, పక్క. క్వశ్చన్ ఇస్ క్లోజ్డ్. ఒకవేళ గెస్ చేయాల్సి వస్తే ఏం చేసుకునేవాడు? బే ఆఫ్ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ టు హర్షిత. హార్ట్ ఆఫ్ ఇండియా అనే రాష్ట్రాన్ని అంటాం? మధ్యప్రదేశ్. షూర్? ఎస్. ఎందుకలాగా? అనదర్ రీజన్ ఫర్ ఇస్ మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు శ్రీహర్ష. ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? స్విట్జర్లాండ్. పక్కా? పక్కా. ఎందుకలాగా? ఐ రీడ్ ఇట్. అంతేనండి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సింధు ఫ్రమ్ తిరుపతి 10 పాయింట్స్, హుషిత ఫ్రమ్ విజయవాడ 10 పాయింట్స్, శ్రీహర్ష ఫ్రమ్ కరీంనగర్ 10 పాయింట్స్, సందీప్ ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్, ఇమ్రాన్ ఫ్రమ్ నెల్లూరు -5 పాయింట్స్. ఛాంపియన్ సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. వినంత కన్నంత అనేది ఆడియో విజువల్ రౌండ్. ఒక ఆడియో క్లిప్ కానీ వీడియో క్లిప్ కానీ ప్లే చేస్తాం, దానికి సంబంధించిన ఒక ప్రశ్న, ఫోటో కూడా చూపించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఓకే, ఇది బజర్ రౌండ్. సో దయచేసి మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. బజర్ ప్రెస్ చేసి వెంటనే ఆన్సర్ చెప్పొద్దు, బజర్ ప్రెస్ చేయకుండా ఆన్సర్ అస్సలు చెప్పొద్దు. అండ్ బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ తెలీదు అంటే కనుక రాంగ్ ఆన్సర్ కింద ట్రీట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలో ఉన్న భారత మాజీ ప్రధాని ఎన్ని సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు? ఈ ఫోటోలో ఉన్న భారత మాజీ ప్రధాని ఎన్ని సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు? శ్రీహర్ష బజర్ ప్రెస్ చేసావు, నీ ఆన్సర్? 10 ఇయర్స్. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు? మరి ఎలా చెప్పావు ఆన్సర్? మన్మోహన్ సింగ్. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు? 2005 to 2014. 9 ఇయర్స్గా. 2004 to 2014. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ అడిగిన తర్వాత పాట క్వశ్చన్. ఈ పాట ఏ సినిమాలోనిది?
సాంగ్ ప్లీజ్. జా దిల్లీ నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, వినదమ్మా, ఓ చుక్క నువ్వే చూడమ్మా, నువ్వే చూడమ్మా. అందరికీ ఆన్సర్ తెలిసినట్టుంది, కానీ బజర్ ఫస్ట్ ప్రెస్ చేసింది మాత్రం సింధు. రామయ్య వస్తావయ్యా. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్. థర్డ్ విజువల్, ఈ ఫోటోలోని జంతువు ఏ ఖండానికి చెందినది? శ్రీహర్ష. ఆఫ్రికా. ఏషియన్ ఎలిఫెంట్ కాదా? కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్. సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. శ్రీహర్ష ఫ్రమ్ కరీంనగర్ 30 పాయింట్స్, సింధు ఫ్రమ్ తిరుపతి 20 పాయింట్స్, హుషిత ఫ్రమ్ విజయవాడ 10 పాయింట్స్, సందీప్ ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్, ఇమ్రాన్ ఫ్రమ్ నెల్లూరు -5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ షో థర్డ్ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ గురించి మీ అందరికీ తెలుసు, ఎన్ని లెటర్స్ ఉంటాయి, ఎన్ని బ్లాంక్స్ ఇస్తాను. ఫస్ట్ బ్లాంక్ రివీల్ చేయగానే ఒక క్లూ ఇస్తాను, అప్పుడు మీరు వర్డ్ గెస్ చేస్తే 50 పాయింట్స్. సెకండ్ బ్లాంక్ రివీల్ చేసే గెస్ చేస్తే 40, థర్డ్ తర్వాత 30, ఫోర్త్ తర్వాత 20, ఫిఫ్త్ తర్వాత 10 పాయింట్స్. ఏ స్టేజ్లో రాంగ్ ఆన్సర్ చెప్పినా -5 పాయింట్స్. ఇది బజర్ రౌండ్, సో బజర్ ప్రెస్ చేసి మీకు ఆన్సర్ తెలిస్తే నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. రెడీ? ఫస్ట్ వర్డ్ 9 లెటర్ వర్డ్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 4. క్లూ అద్భుత. సందీప్. అడ్వెంచర్. నీకు ఇచ్చిన క్లూ అద్భుత అన్నానా? సో అడ్వెంచర్కి అద్భుతకి నాకు లింక్ కనిపించట్లేదు. రాంగ్ ఆన్సర్, -5 పాయింట్స్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 9. సింధు. ఎక్సలెంట్. స్పెల్లింగ్. EXELLENT. కరెక్ట్ ఆన్సర్, 40 పాయింట్స్. నెక్స్ట్ వర్డ్ 12 లెటర్ వర్డ్. రివీల్ లెటర్ నెంబర్ 3. ఎఫ్. ఎస్. నాకు కోపం వస్తే ఒళ్ళు మండిపోతుంది. బజర్ ప్రెస్ చేశాడు సందీప్. ఇన్ఫాట్యుయేషన్. సారీ, లెటర్స్ కూడా సరిపోవట్లేదు. రాంగ్ ఆన్సర్, -5. రివీల్ లెటర్ నెంబర్ 6. ఎం. గెస్ చేస్తే 40 పాయింట్స్. రివీల్ లెటర్ నెంబర్ 2. నాకు కోపం వస్తే ఒళ్ళు మండిపోతుంది. ఇన్ఫర్మేటివ్. నేను ఇచ్చిన క్లూ ఏంటి, నువ్వు చెప్పిన వర్డ్ ఏంటి, రెండింటికి లింక్ ఉందో లేదో చూసుకోమని చెప్పానా? రాంగ్ ఆన్సర్, -5 పాయింట్స్. రివీల్ లెటర్ నెంబర్ 7. 20 పాయింట్స్. రివీల్ లెటర్ నెంబర్ 4. 3 హర్ష. ఇన్ఫ్లేమేబుల్. సరిపోయినా? మరేం చేద్దాం, అదే వర్డ్కి ఇంకా వేరే ఫామ్ ఏమైనా ఉందేమో చూస్తావా? క్లోజ్ ఇట్. ఐమ్ అవుట్. క్వశ్చన్ ఇస్ క్లోజ్డ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇన్ఫ్లేమేషన్. 9 లెటర్ వర్డ్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 5. క్లూ, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. సందీప్, బజర్ ప్రెస్ చేసే ఆన్సర్. ఇరిగేషన్. సారీ, లెటర్స్ కూడా సరిపోవట్లేదు. -5. ఐ రివీల్ లెటర్ నెంబర్ 4. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నో. ఐ రివీల్ లెటర్ నెంబర్ 3. దేశం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఐ రివీల్ లెటర్ నెంబర్
వన్, దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. సిచ్యువేషన్ కరెక్ట్ ఆన్సర్ 20 పాయింట్స్. థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సింధు ఫ్రమ్ తిరుపతి 60 పాయింట్స్, శ్రీహర్ష ఫ్రమ్ కరీంనగర్ 40 పాయింట్స్, హుషిత ఫ్రమ్ విజయవాడ 10 పాయింట్స్, ఇమ్రాన్ ఫ్రమ్ నెల్లూర్ -5, సందీప్ ఫ్రమ్ హైదరాబాద్ -15 పాయింట్స్. చాంపియన్ ఫోర్త్ రౌండ్ రన్ రాజా రన్. రన్ రాజా రన్ అనేది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఇందులో 30 సెకండ్స్ టైం ఉంటుంది మీకు. అందులో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. సో ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే అన్ని 10లు, ఎన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్తే అన్ని -5. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే పాస్ అనండి. మీరు ఏమి అనకుండా అలా ఆన్సర్ కోసం ఆలోచిస్తూ కూర్చుంటే నేను మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటాను అండ్ టైం అంతా అయిపోతుంది. ఓకే, ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి, హిస్టరీ అండ్ పాలిటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మైథాలజీ, సినిమా. ఓకే ఇమ్రాన్, ఐ స్టార్ట్ విత్ యూ. నీ ఫేవరెట్ టాపిక్ మైథాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కురుక్షేత్రంలో విశ్వరూపం చూపించింది ఎవరు? పాస్. శ్రీరామదాసుకు ఎంతో రుచి అనిపించే పేరు? పాస్. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏ దేవుడికి సంబంధించినవి? పాస్. ఇది తాగితే మరణం ఉండదని, వయసు పెరగదని నమ్మకం ఏంటది? అమృతం. కరెక్ట్ ఆన్సర్. మహాభారతంలో బకాసురుని చంపింది ఎవరు? పాస్. సరస్వతీ దేవి భర్త ఎవరు? రమ్మ. కరెక్ట్ ఆన్సర్. జైల్లో జన్మించిన పురాణ పురుషుడు ఎవరు? కృష్ణుడు. కరెక్ట్ ఆన్సర్. సింధు, సైన్స్ అండ్ టెక్నాలజీ. యు టైమ్ స్టార్ట్స్ నౌ. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆస్ట్రానమీ ఎవరు? పాస్. స్పేస్ కి సంబంధించి PSLV లో V అంటే ఏంటి? పాస్. జువాలజీ దేని గురించి స్టడీ? అనిమల్స్. కరెక్ట్ ఆన్సర్. మెదడుకు రక్షణనిచ్చే శరీర భాగం ఏది? పాస్. కంప్యూటర్ చిప్ ను ఏ మెటీరియల్ తో తయారు చేస్తారు? పాస్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఏ నగరంలో ఉంది? పాస్. సందీప్, సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మర్యాద రామ్ అన్న సినిమా దర్శకుడు ఎవరు? ఎస్ఎస్ రాజమౌళి. కరెక్ట్ ఆన్సర్. ముంబైలోని చిత్ర పరిశ్రమను మనం ఏ పేరుతో పిలుస్తాం? బాలీవుడ్. కరెక్ట్ ఆన్సర్. అత్తారింటికి దారేదిలో సిద్ధు ఎవరు? పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్. హర్జిత్ సింగ్ సెహగల్ అనే సింగర్ మనకి ఏ పేరుతో తెలుసు? హాస్. అతడి సినిమాలో హిట్ మీ హార్డ్ యార్ అనేది ఎవరు? హాస్. అమితాబ్ బచ్చన్ కుటుంబంలో హీరోయిన్స్ ఎంతమంది? హాస్. గమ్యం సినిమాలో జానకి ఎవరు? హాస్. హుషిత, స్పోర్ట్స్ అండ్ గేమ్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లాల్ బహదూర్ స్టేడియం ఏ నగరంలో ఉంది? పాస్. వన్ డేలో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఇండియన్ క్రికెటర్ ఎవరు? సచిన్ టెండూల్కర్. రాంగ్ ఆన్సర్. మ్యాగ్నస్ కార్ల్సన్ ఏ ఆటలో చాంపియన్? చెస్. కరెక్ట్ ఆన్సర్. ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఎన్నేళ్ళకోసారి జరుగుతాయి? 4 ఇయర్స్. కరెక్ట్ ఆన్సర్. సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్ ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? 1951. రాంగ్ ఆన్సర్. ఇప్పటి వరకు ఎన్ని ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు జరిగాయి? కేరళ హైకోర్టు ఏ నగరంలో ఉంది? తిరువనంతపురం. రాంగ్ ఆన్సర్. బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నిసార్లు ఎన్నికయ్యారు? 3 టైమ్స్. రాంగ్ ఆన్సర్. గ్వాలియర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిషా. రాంగ్ ఆన్సర్. రిలయన్స్ సంస్థ వ్యవస్థాపకుడు ఎవరు? రతన్ టాటా. రాంగ్ ఆన్సర్. 16వ లోక్సభ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? ఓకే, ఎపిసోడ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇమ్రాన్ ఫ్రమ్ నెల్లూర్ 25 పాయింట్స్, శ్రీహర్ష ఫ్రమ్ కరీంనగర్ 20 పాయింట్స్, హుషిత ఫ్రమ్ విజయవాడ 20 పాయింట్స్, సందీప్ ఫ్రమ్ హైదరాబాద్ 15 పాయింట్స్, శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ ఎపిసోడ్ విన్నర్ సింధు ఫ్రమ్ తిరుపతి విత్ 70 పాయింట్స్. ఈ ఎపిసోడ్ లో పార్టిసిపెంట్స్ అందరికీ ఈటీవీ తరపుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ ఎపిసోడ్ విన్నర్ సింధు ఫ్రమ్ తిరుపతి విత్ 70 పాయింట్స్. ఈ ఎపిసోడ్ విన్నర్ కి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తో పాటు 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఫ్రమ్ ఈటీ. సింధు, ఎలా ఫీల్ అవుతుంది? హ్యాపీ సార్.
080 AACT ఒక ఎస్టిడి కోడ్. అదే కదా నీకు వచ్చిన క్వశ్చన్? అమ్మ మీద నమ్మకం లేక వదిలేసావు అవునా? అమ్మ చెప్పింది నమ్మకం లేదు కదా నీకు ఫస్ట్, కానీ ఆ 10 పాయింట్స్ ఎంత ఉపయోగపడ్డాయి. మరి ఫైనల్కి వెళ్ళినప్పుడు అమ్మ మాట వెంటనే వింటావా లేకపోతే ఆలోచిస్తావా? వింటాను సార్. అవునండి, అప్పుడు కూడా మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. మరి చెప్తాను. ఈ 5000 రూపీస్ ఏం చేస్తావు? మమ్మీకి ఏదైనా గిఫ్ట్ కొనిస్తాను. బెంగళూరు కరెక్ట్ ఆన్సర్ చెప్పినందుకు అవునా? అలా అని కాదు, ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయించినందుకు. మీరేమంటారండి? సంతోషిస్తా. మధ్యలో నీకు టెన్షన్ వచ్చిందా? రెండు రాజారా. ఎందుకు టెన్షన్? ఎందుకు? అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసు, టెన్షన్తో. మీరు ఎప్పుడైనా టెన్షన్ పడ్డారండి మధ్యలో? నేనేం టెన్షన్ పడలేదు సార్, వస్తున్న హ్యాపీనే రాకున్నా హ్యాపీగానే ఉంది. కానీ వస్తుందో రాదో అన్న క్యూరియాసిటీ లేదా? అట్టలేదు సార్, అమ్మాయి కూడా చెప్పాను నీకు వచ్చిందే చెప్పు, ఏం టెన్షన్ పడద్దు అని చెప్పాను సార్ నేను. అయితే అమ్మకి 2 గిఫ్ట్లు కొనివ్వాలన్నా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే ఓకే. సో అదండి ఈరోజు ఎపిసోడ్. అప్పుడప్పుడు మన మదర్స్కి ఏం తెలియదని మనం కూడా కొట్టిపారిస్తూ ఉంటాం. ఈరోజు ఆవిడ చెప్పిన ఆన్సర్ వల్లే 10 పాయింట్స్ వచ్చాయి అండ్ చాలా క్లిష్టమైన ఫైనల్ రౌండ్లో ఆ 10 పాయింట్స్ ఉపయోగపడ్డాయి. రేపు కూడా ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ నైట్.